హాయ్ అన్న. ఆ తమ్ముడు, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావురా, రా వచ్చి కూర్చో. ఏం తమ్ముడు, ఏం సంగతులు? ఏం లేదన్న, అంతా మామూలే. పై నుండి వెళ్తూ కలిసి వెళ్దామని వచ్చా. అవును, నువ్వు రక్షణ పొందాలన్నావు కదా, మరి బాప్తిస్మం తీసుకున్నావా? లేదన్నా, తీసుకోలేదు. ఏరా, చేయాల్సిన పాపాలు ఏమైనా మిగిలిపోయినాయా? అదేం లేదన్నా, విశ్వాసం నుంచి తప్పిపోతానని భయం వేసింది. బాప్తిస్మం పొందాక తప్పిపోతే రక్షించబడలేం కదన్నా, అందుకని తీసుకోలేదు. బాప్తిస్మం పొందితే రక్షించబడడానికి అవకాశమైనా ఉంది, పొందకపోతే అసలు అవకాశమే లేదు కదా. అయినా ఇది నీకు కలిగిన భయం కాదని నాకనిపిస్తుంది. నీకెలా తెలుసన్నా? నువ్వు పూర్తి చేయి, నేను చెప్తా. నేను బైబుల్ బాగా చదివానన్నా, ఇంకా పాపం జోలికి పోకూడదు అనుకున్నా. కానీ చాలామంది ఇంత చిన్న వయసులో బాప్తీసం ఎందుకు, విశ్వాసంలో నిలబడలేవన్నారన్నా, కొన్నాళ్ళలాగి తీసుకోమన్నారు. అదీగాక హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో బాప్తీసం తీసుకున్న తర్వాత పాపం చేస్తే ఏసైకు మరలా సిలువ వేసినట్టేనని, ఇప్పుడు పడే శిక్ష కంటే అప్పుడు ఇంకా పెద్ద శిక్ష పడుతుందని అన్నారు. అందుకని అందుకని బాప్తీసం తీసుకోలేదు. నీకు ఈ సలహా చెప్పింది ఎవరు? విశ్వాసులే అన్నా. కాదు, సాతాను. లేదన్నా, ప్రతి వారం క్రమం తప్పకుండా చర్చికి వచ్చేవాళ్ళే నాతో చెప్పారు. నేను సాతాను మాట ఎందుకు వింటానన్నా? నీకు సందర్భం చెప్తాను, ఆ తర్వాత నీకే అర్థమైంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు చదువు. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాచకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమవుగాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుతున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. దేవుడి లోకానికి వచ్చి మనుషులందరి నిమిత్తం తన రక్తాన్ని దారపోసి సిలువుపై తన ప్రాణాన్ని అర్పించి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ పాప విమోచన కలిగించాలనేది దేవుని సంకల్పం. కాని పేతురు తన సొంత శిష్యుడైనప్పటికీ కూడా దేవుని సంకల్పానికి అభ్యంతరంగా ఉన్న కారణాన్ని బట్టి సాతానని పిలిచాడు. అంటే దేవుని సంకల్పానికి అడ్డుపడేవాళ్ళు సాతానని అర్థం. అంతేనా? అంతే అర్థం అవుతుంది. అయితే లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువు. పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలు చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. ప్రతి మనిషి బాప్తీసం వలన రక్షణ పొందాలనేది దేవుని సంకల్పం. బాప్తీసం పొందకుండా అడ్డుపడేది సాతాను, అంతే కదా. అందుకే నువ్వు సాతాను మాట విన్నావు అన్నాను. సాతాన్నికి ఫోన్ చేసి, హలో, నేను సాతాన్ని, నువ్వు బాప్తీసం తీసుకోవద్దని చెప్పడు. ఎవరి హృదయంలో సాతానుకు స్థానాన్ని కల్పిస్తారో వాళ్ళందరూ సాతాను సంబంధులు గనక వారి ద్వారా దేవుని సంకల్పానికి అడ్డుపడతాడనమాట. కానీ నాకు చెప్పింది క్రైస్తవులే, వారు 10 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు బాప్తీసం పొందారా? పొందలేదు. అయితే ఏమైంది? అసలు క్రైస్తవుడంటే ఏంటో తెలియకుండా మాట్లాడుతున్నాం. క్రైస్తవుడంటే యేసుక్రీస్తు శిష్యుడని అర్థం. అపొస్తల కార్యములు 11:26 మొట్టమొదట అంతయోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడింది. యేసుక్రీస్తు శిష్యులుగా మారాలంటే మొదట బాప్తీసం పొందాలి. బాప్తీసం పొందిన వారే క్రైస్తవులు. బాప్తీసం పొందకుండా 10 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాల పాటు చర్చికి వెళ్ళినా వాళ్ళు క్రైస్తవులు అవ్వలేరు. సాకులు పక్కన పెట్టి అసలు కారణం చెప్పురా. బాప్తీసం పొందాలంటే పాస్టర్ గారికి దర్శనం రావాలని, ఈ విషయం బయట ఎక్కడా చెప్పొద్దని మా పాస్టర్ గారు నాతో చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పాలబ్బా? అంటే బాప్తీసం తీసుకోకముందే ఆత్మీయ ఫలాలు ఫలించిన తర్వాత తీసుకుందామని. ఒక విత్తనం సారవంతమైన భూమిలో పడినప్పుడే అది బలంగా పెరగలదు. అపొస్తల కార్యములు 2:38 ప్రకారం
మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. బాప్తిసం పొందిన వారు పరిశుద్ధాత్మను పొందుతారు గనుక అలాంటి వారు నీటి కాలువల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. యోహాను సువార్త 15:4-5 నాయందు నిలిచి ఉండి మీ అందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావలిలో నిలిచి ఉంటేనే గాని తన్నంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షావలిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవరియందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని యేసయ్య చెప్పాడు. దేవునిలో నిలిచి ఉండాలంటే మొదట దేవుని సంఘంలోనికి రావాలి, అంటే బాప్తిసం పొందాలి. దేవునిలోనికి రాకుండా ఫలించలేరని బైబుల్ చెప్తుంటే దానికి వ్యతిరేకంగా దేవునిలోనికి రాకుండానే ఫలించాలని నీకెవరు చెప్పారు? కొంతమంది పిల్లవాడు పుట్టక మునిపే పరుగు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని వాక్యం చెప్తుంది. మొదట బాప్తిసం ద్వారా జన్మించాలి, ఆ తర్వాత వాక్యం అనే పాల వలన పెరగాలి, అటు తర్వాతే పరుగు పందెం. నాదొక సందేహం తమ్ముడు. యాకోబు పత్రిక 4:14 రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారే అని బైబుల్ చెప్తుంది. నువ్వు బాప్తిసం పొందకుండానే చనిపోతే పరలోకానికి చేరుకోగలవా? ఖచ్చితంగా చేరుకోగలను. పాపులు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని మనకు తెలుసు. నువ్వు బాప్తిసం ద్వారా పాపక్షమాపణ పొందలేదు కదా, అయినా సరే అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అందుకే బైబుల్ బాగా చదవాలి. సిలువుపై ఉన్న దొంగ బాప్తిసం పొందకుండానే పరదేశికి వెళ్ళాడు కదా. అబ్బా, ఇంత గొప్ప మర్మం నేనెప్పుడు వినలేదే. సరే, నీకు మాదిరి ఎవరు? మా పాస్టర్ గారేనని చెప్దామా? మా పాస్టర్ గారి గురించి అడగలేదు కదా. ఆ, నాకు మాదిరి యేసుక్రీస్తే. యేసుక్రీస్తు నీకు మాదిరైతే ఆయన బాప్తిసం పొందినట్లు నువ్వు కూడా బాప్తిసం పొందాలి. సిలువుపైన ఉన్న దొంగకి బాప్తిసం పొందడానికి అవకాశం గాని సమయం గాని లేదు కాబట్టి దేవుడు అతనికి పరదేశికి వెళ్లే అవకాశాన్ని ఇచ్చాడు. నీకు అవకాశం ఉంది, కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. నేను యేసయ్యని నమ్ముతున్నాను, అంతకంటే ఇంకేం కావాలి? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని రాయబడింది. నమ్మితే సరిపోదు, బాప్తిసం కూడా పొందాలి. బాప్తిసం పొందాలంటే ఇంతవరకు పాపంలో ఉండి దేవునికి శత్రువుగా ఉన్న నువ్వు దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెట్టాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో నీకు తెలుసా? తెలుసన్నా. దేవుని ఆజ్ఞలు అంగీకరించి ఆ ప్రకారం నడుచుకోవటమే దేవుణ్ణి ప్రేమించడం. నమ్మిన ప్రతివాడు బాప్తిసం పొందుతాడు గనక అతను రక్షించబడతాడు. బాప్తిసం పొందలేదు అంటే అతనికి నమ్మకం లేదు గనక అతను శిక్షించబడతాడు. యోహాను సువార్త 3:5 ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసయ్య చెప్పాడు. ప్రకటన గ్రంథం 7:14 గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు పరలోక రాజ్యంలో ప్రవేశించినట్లు చూస్తాం. ప్రకటన గ్రంథం 22:14 జీవ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మమూల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధన్యులు అని రాయబడింది. ఇలా ఎన్నో చెప్పొచ్చు. వీటన్నిటిని చూస్తే అర్థం కావట్లేదా? బాప్తిసం పొందకుండా ఎవరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని. బాప్తిసం పొందడానికి కొన్ని అర్హతలుండాలనేది నిజం. మొదటిగా తగిన వయస్సు ఉండాలి, అంటే పాప పుణ్యాలు తెలుసుకునేంత కనీస వయసు 14 లేదా 15 సరిపోతుంది. రెండవదిగా యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడని నమ్మాలి. మూడవదిగా యేసుక్రీస్తు నీ పాపాలను క్షమించగలడని, మరలా వచ్చి పరలోకానికి తీసుకుపోతాడని నువ్వు విశ్వసించాలి. నాలుగవదిగా పాప జీవితాన్ని విడిచి దేవుని మార్గంలో నడుస్తాననే నిర్ణయం అనగా మారు మనసు పొందాలి. ఇవుంటే చాలు, నువ్వు బాప్తిసం పొందొచ్చు. దీనికి ఏ పాస్టర్ గారికో దర్శనం రావాల్సిన అవసరం లేదు, ఎవరో నీకు సలహా ఇవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఈ సంగతి నీకెలా తెలుసన్నా? ప్రతి మనిషిని రక్షించాలని దేవుడు తన రక్తాన్ని ధారపోశాడు. కానీ సాతాను మనుషులు బాప్తిసం పొందకుండా శత విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. దౌర్భాగ్యం ఏంటంటే తన మనసులో సాతానికి స్థానమిచ్చి దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నది ఎక్కువగా సేవకులే.
ఆ సంగతి వారికి కూడా అర్థం కావట్లేదు. చూడు తమ్ముడు, నీ పాపాల నిమిత్తం శిక్ష అనుభవించింది వీళ్ళు కాదు. నీ కొరకు రక్తాన్ని ధారపోసింది వీళ్ళు కాదు. కాబట్టి నువ్వు వినాల్సింది వీళ్ళ మాట కాదు, దేవుని మాట వినాలి. నువ్వు చెప్పిన సిలువుపై ఉన్న దొంగ ఏసయ్యను క్షమాపణ అడగగానే ఏసయ్య క్షమించాడు. కానీ వీళ్ళు నువ్వు క్షమాపణ పొందడానికి సిద్ధపడినా కూడా ఆపుతున్నారు. యెషయా గ్రంథం 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును అని రాయబడింది. ఏసయ్యకు కలిగిన వేదన వలన తన పిల్లలకు క్షమాపణ కలుగుతుందని ఆయన ఆ వేదనను ఆనందంగా అనుభవించాడు. తన కడుపునే తన దేవునిగా ఎంచుకున్న సేవకులు, దేవుని మనసును అర్థం చేసుకోలేని వారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని సేవకులు రక్షణ పొందకుండా అడ్డుపడుతున్నారు. ఎందుకంటే వారికి సిలువ విలువ తెలియదు. ఇలాంటి వారు వాక్యం తెలియని నీలాంటి వాళ్లను వాళ్లకంటే రెండంతలు నరక పాత్రులుగా చేస్తున్నారు. అపొస్తల కార్యములు 22:16 మారు మనసు పొందిన నీవు తడవు చేయుట ఎందుకు? యేసుక్రీస్తు నామును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపమును కడిగి వేసుకొనుమని రాయబడింది. కొరింథీయులకు రాసిన 2:6 ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని రాయబడింది. దేవుడైతే ఆలస్యం చేయకుండా ఈరోజే రక్షణ పొందమని చెప్తున్నాడు. నువ్వు దేవుని మాట వింటావో లేక వేళ్ల మాట వింటావో అది నీ ఇష్టం. బైబుల్ చదవని భక్తులు ఉన్నంతకాలం, దేవుని చిత్తాన్ని జరిగించని సేవకులు ఉన్నంతకాలం వారి విషయమై క్రీస్తు సిలువ వ్యర్థం అవుతూనే ఉంటుంది. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పెను గనక పాపం వలన కలుగు భ్రమచేత మీలో ఎవడునూ కఠినపరచబడుకుండునట్లు నేడు అనబడు సమయము ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మేలుకోవోనిస్తమా నిజ దైవాన్ని వెదకు మిత్రమా, పాపాన్ని విడువునిస్తమా పరిశుద్ధతను పొందు మిత్రమా.